ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ ఏపీలో కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం మొదలవుతుందని ప్రకటించిన సమయంలోనే నిరుద్యోగులకు మంచి మాట ప్రకటించింది ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు కూటమి సర్కార్ తీపి కవరేజ్ చెప్పింది మరో పది రోజుల్లో మెగా నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లుగా ప్రకటించింది దీంతో అభ్యర్థులు పుస్తకాలతో కుస్తీ ప్రారంభించారు ఆంధ్రప్రదేశ్ మెగాడిఎస్సీ రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ మరో పది రోజుల్లో వచ్చేస్తోంది నిరుద్యోగుల నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడనుంది నవంబర్ మూడున డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ డిఎస్సి ప్రకటన ద్వారా మొత్తం పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయనున్నట్లు ఇప్పటికే కూటమి సర్కార్ ప్రకటించింది కూడా ప్రస్తుతం జరుగుతున్న టెట్ ఆన్లైన్ పరీక్షలు అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీతో ముగుస్తాయి అనంతరం టెట్ ఫలితాలను నవంబర్ రెండున ప్రకటిస్తారు మెగా డిఎస్సిలో సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు ఆరు వేల మూడు వందల డెబ్బై ఒకటి స్కూల్ అసిస్టెంట్ టీచర్ పోస్టులు ఏడు వేల ఏడు వందల ఇరవై ఐదు ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ పోస్టులు ఒక వెయ్యి ఏడు వందల ఎనభై ఒకటి గ్రాడ్యుయేట్ టీచర్స్ పోస్టులు రెండు వందల ఎనభై ఆరు ప్రిన్సిపల్ పోస్టులు యాభై రెండు వ్యాయామ ఉపాధ్యాయుల పోస్టులు నూట ముప్పై రెండు వరకు ఉన్నాయి ఇక ఇప్పటికే టెట్ లో మంచి స్కోర్ సాధించిన అభ్యర్థులు సమయం వృధా చేసుకోకుండా డిఎస్సి కి ప్రిపరేషన్ ప్రారంభించారు అధిక మంది డిఎస్సి కోచింగ్ తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు ఇక వేలకు వేలు చెల్లించి కోచింగ్ తీసుకోలేని వారు ఇంటి వద్దనే సొంత ప్రిపరేషన్ ప్రారంభించారు ఎన్ని పోస్ట్లున్నాయో చూసుకొని డిఎస్సి ఫస్ట్ ఆఫ్ ఒక లక్ష యాభై వేల మంది డిఎస్సి ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అదే హైయెస్ట్ రికార్డ్ మళ్ళా అలాంటి రికార్డు క్రియేట్ చేస్తాం మ్యాక్సిమం ఎన్ని పెండింగ్ ఉంటే అన్ని కూడా ఫిల్అప్ చేసే బాధ్యత తీసుకుంటాం మెగా డిఎస్సి పెడతాం ఎప్పుడు రానంత డిఎస్సీ పెడతాం మీరు ఊహించిన విధంగా నేను చేసే బాయ్ తీసుకుంటానని మా యువతకు డిఎస్సి అభ్యర్థులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఖడీఎస్సీ పరీక్షకు సన్నద్దమయ్యే విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇచ్చేందుకు సాంఘిక సంక్షేమ గిరిజన సంక్షేమ శాఖల ద్వారా ప్రభుత్వం ముందుకొచ్చింది ఈ శిక్షణకు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులను మాత్రమే ఎంపిక చేస్తారు ఎంపికైన అభ్యర్థులకు ఉచిత బోధన ఉచిత భోజనం వసతి సౌకర్యాలతో పాటు స్టడీ మెటీరియల్ కూడా ప్రభుత్వం కల్పించనుంది అనుభవజ్ఞులైన బోధనా సిబ్బందితో ఆయా జిల్లాల్లో మూడు నెలల పాటు ఈ శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు